ఏ జంతువునైనా పెంచాలని ఆశపడితే, పెంచాలని ఇష్టంగా పెంచితే, పెంచాలని ఇష్టపడితే ఆ జంతువుని మనం పెంచవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ర్యాబిట్ దాని పిల్లలు, ఇది ఒకరోజు పిల్లలండి. అయితే మొదట్లో పాలు రాలేదు, అయితే దానికి మేము కాల్షియం టానిక్ వాడాము. కాల్షియం టానిక్ వాడిన తర్వాత ఈ ర్యాబిట్, తల్లి ర్యాబిట్కి పాలు ఏమీ కొదువ కాలేదు. తాను జన్మనిచ్చిన 6 పిల్లలకి సమృద్ధి అయిన పాలు లభించాయి. కాల్షియం వాడిన మరుసటి రోజు నుంచి పాలు సమృద్ధిగా దొరికాయి. అయితే పిల్లలన్నీ కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి. మీరు చూడవచ్చు, పాలు త్రాగిన తర్వాత ఈ పాలు మనం ఆ పొట్టలు చూసినప్పుడు పాలు తాగింది మనం మనకు తెలిసిపోతుంది. ఏ పిల్లలైతే పాలు తాగలేదో ఆ పిల్లలకి మనం జాగ్రత్త వహిస్తే జాగ్రత్తగా మళ్ళీ పాలు తాగించాలి. కానీ ఈ గ్రే జైంట్ అనేటువంటి ఈ బ్రీడ్ వాటి ఆ తల్లి వాటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచగలుగుతుంది. అన్ని పిల్లలు సమృద్ధిగా పాలు తాగుతాయి, అలాగే తల్లి కూడా వాటిని జాగ్రత్తగా పెంచే ఆసక్తి తల్లికి కూడా ఉంటుంది. మిగతా బ్రీడర్స్, మిగతా ర్యాబిట్ బ్రీడ్స్ని గమనిస్తే వాటికి, వాటి పిల్లలకి అవి పాలు ఇవ్వవు జనరల్గా. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే వాటిని ఆ తల్లి చక్కగా పాలిచ్చి సమృద్ధిగా పిల్లలు త్రాగిన తర్వాత ఆ కేజీలో నుంచి లేకపోతే ఆ నెస్ట్లో నుంచి బయటకు రావటం జరుగుతుంది. ఈ నెస్ట్ బాక్స్ మీరు గమనించినట్లయితే ఇది జనరల్గా రూల్ ఆఫ్ లా అన్నట్టు అందరూ ఈ నెస్ట్ బాక్స్ని ఈ విధంగానే తయారు చేస్తారు. ప్రొఫెషనల్గా నెస్ట్ బాక్స్ని ర్యాబిట్ కోసం తయారు చేసేవారు ఇలాగే తయారు చేస్తారు. ఇది నేనే చేశాను, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నెస్ట్ బాక్స్ తయారు చేయటం రాకపోయినా మనం ఏదైనా ఆప్షనల్గా ఒక చిన్న బాక్స్ అయినా పెట్టవచ్చు. అలాగే రోజుకి 2 సార్లు లేకపోతే 3 సార్లు తల్లి పిల్లలకి పాలిచ్చేటట్లుగా మనం చూడాలి. ఏదైనా పిల్ల డల్గా ఉందా లేకపోతే త్రాగలేదా పాలు అని చూసుకోవాలి. ఈ వీడియోలో నేను మీకేమి నేర్పించడానికి ఈ వీడియో చేయలేదు, కానీ నేను పెంచుతున్న ఈ ర్యాబిట్స్ని, మేల్ ఫీమేల్ని నేను ఒక ఫామ్లో నుంచి తీసుకొచ్చానండి. ఈ ఫామ్లో తీసుకొచ్చిన ఈ రెండు ర్యాబిట్స్ లేక ఈ జత మేల్ ఫీమేల్ నాకున్నటువంటి బడ్జెట్తో నేను తెచ్చాను. బయట ఇంతకుముందు తీసుకొచ్చిన బ్రీడర్స్ అవి పెట్ షాప్లో తెచ్చాను, కానీ అవి పిల్లలు పుట్టలేదు వాటికి. అందుకని నేను డైరెక్ట్గా ఫామ్లోకి వెళ్ళి తీసుకొచ్చాను. సో ఫామ్లో వాళ్ళు నాకు నమ్మకంగా ఎటువంటి మోసం చేయకుండా నేను అడిగినటువంటి ఈ బ్రీడర్స్ నాకు ఇచ్చారు. ఒక పేరే తీసుకొచ్చాను. ఇక్కడ గమనించినట్లయితే నేను తులసి ఆకులు వేస్తున్నాను 1 మంత్ బన్నీస్కి. ఈ 1 మంత్ బన్నీస్ అండి. ఈ 1 మంత్ తర్వాత తల్లి నుండి వీటిని సపరేట్ చేయటం మంచిది, ఎందుకంటే మళ్ళీ తల్లిని మనము మేల్ ఫీమేల్ని కలిపినప్పుడు మళ్ళీ పిల్లలు తిరిగి 1 మంత్ తర్వాత పిల్లలు పెట్టడం జరుగుతుంది. బై మంత్ని ఇవి పిల్లలు పెడతాయి.
కాబట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి మనం పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 నుంచి 8 పిల్లల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మొదట నేను నాకు లభించింది 6 పిల్లలు మాత్రమే. బహుశా ఫీడ్ నేను సరిగ్గా పెట్టకపోవడం ఏమో కారణం. అందరూ హెడ్జ్ లూసన్ లూసన్ అని అలాంటివి గ్రాస్లు గ్రీన్ గ్రాస్ ఇలాంటివి వేస్తారు ప్రొఫెషనల్గా ఫార్మర్స్ ఫామ్లో పెంచేటివి. కానీ హెడ్జ్ లూసన్ లూసన్ అవి నేను ఇక్కడ ఎక్కడ పెంచడానికి నాకు ప్లేస్ లేదు. కాబట్టి నేను నార్మల్గా నాకు లభించేటువంటి ఫీడ్ మాత్రం నేను వీటికి వేస్తున్నాను. వెట్ ఫీడ్ అనగా ఒక 4 రకాల పిండి లేకపోతే తవుడు లాంటివి, గోధుమ తవుడు, బియ్యం తవుడు, అలాగే శనగపిండి ఇటువంటివి నేను వేస్తున్నాను. దాంతోపాటు ఉప్పు అలాగే మినరల్ మిక్స్చర్ కూడా వేస్తున్నాను. అన్నీ కలిపి సమపాలనలో ఈ పిల్లల స్టేజ్ నుంచి 1 మంత్ దాటిన తర్వాత వీటికి పెట్టవచ్చు. కానీ ఎక్కువగా పెట్టకూడదు. 20% ఫీడ్ మాత్రమే పెట్టాలి 100%లో. 80% గ్రీన్సే మనం పెట్టాలి. వెజిటేబుల్స్ నేను పెట్టడం లేదు. వెజిటేబుల్స్ పెట్టకూడదని కూడా నేను విన్నాను. కాబట్టి వెజిటేబుల్స్ పెట్టట్లేదు. కాకపోతే కాలీఫ్లవర్ లీవ్స్, క్యాబేజ్ లీవ్స్ నేను వేస్తున్నాను. మరియు కొన్ని రకాల గ్రాస్, నాకు లభించిన గడ్డి మాత్రం నేను వేస్తున్నాను. సో ఇలా మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కేజీలు నేనే తయారు చేశాను. ఈ కేజీస్ అన్నీ కాదు, నేను 1-2 నేను బయట తెచ్చుకున్నాను. ఇది ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పి అయినా నాకు సరిపోయేటువంటి అంటే 2x2 కేజీస్ నాకు లభించట్లేదు బయట. కాబట్టి ఒక మేల్ ర్యాబిట్ లేక ఒక ఫీమేల్ ర్యాబిట్ ఉండాలి అంటే సపరేట్గానే మనం పెట్టాలి. వాటికి మనము బయట ఎక్కడ కూడా 4x2 కానీ వీటికి సరిపోయేటువంటి కేజెస్ మనకి బయట లభించట్లేదు. కాబట్టి నేనే సొంతగా తయారు చేసుకున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ గ్రోయింగ్, హ్యాపీ కల్టివేషన్.